జిల్లాలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏపీ ఎన్జీఓ సంఘాన్ని వీడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చేరారు. ఒంగోలులోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిన్నప్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చేరడం జరిగిందని అన్నారు. తమ సంఘంపై నమ్మకంతో వచ్చిన ఉద్యోగులు అందరికీ తాము ఎల్లవేళలా అండగా ఉంటామని చిన్నప్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరకుమార్, నగర అధ్యక్ష కార్యదర్శులు పాండురంగారెడ్డి, ఈదర విజయభాను, ఇరిగేషన్ ఉద్యోగులు ఎం శ్రీనివాసరావు, కవిత, ప్రసన్న కుమార్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది హాజరై ఈ సంఘానికి మా యొక్క సంఘం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నత సంఘం అనేటువంటిగా చెప్పుకోవడానికి అతిశయోక్తి మాత్రం కానే కాదు. మరి ముఖ్యంగా మా సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా నాకైనా ఫోన్ చేయించి అందరికి ఇబ్బంది లేదు, మీకు అందరికీ పూర్తిగా మా ఏపీ తరఫున మీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. సంఘంలో చేరడానికి విచ్చేసిన ఈ సంఘం గురించి ఒక రెండు మాటలు చెప్పాలి. ఈ సంఘం కేఆర్ సూర్యనారాయణ గారు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అయితే ఈ సంఘానికి ఆయన గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు చేసి అడ్డుపడడం జరిగింది. అయితే ప్రభుత్వం ఆయన పిలిచి ఎవరైనా ప్రకాశం జిల్లా నుంచి తీసుకురమ్మని ఆయన కోరడం జరిగింది. అందులో భాగంగానే నరసింహరావు గారు, నన్ను, వెలుకొండ రాజారావు గారు, అలాగే మిగతా ఆవుల సీఎం, ఇట్లా చాలా కొంతమంది కలిసి మక్కెల సీఎం, ముఖ్యంగా మక్కెల సీఎం కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం, వద్దెల్లాలి వరకుమార్ గారి నాయకత్వం. మాట్లాడే వాళ్ళు ఒక రండి ముందుకి. నా పేరు చిన్నప్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుణ్ణి. ఈరోజు ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వందలాది మంది ఉద్యోగులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చేరడానికి విచ్చేశారు. ముఖ్యంగా వారికి రాష్ట్ర నాయకత్వం మీద ఉన్న నమ్మకం, కేఆర్ సూర్యనారాయణ గారు, జిఆర్ ఆస్కర్రావు గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఏపీజీఏలో చేరడానికి వారు విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అనేక సమస్యలు మా దృష్టికి తేవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు మా దృష్టికి ఏ సమస్యను తీసుకొచ్చినా కూడా మేము పరిష్కార దిశగా మేము ఖచ్చితంగా పయనిస్తాం. అవసరమైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో మా సంఘంలో చేరిన ఏ ఉద్యోగికి కూడా ఏ మాత్రం ఇబ్బందులు కలగజేసినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఎప్పటి నుంచో బానిసత్వం ఉండేది. ఏ ఉద్యోగి కూడా ఒక ఇంక్రిమెంట్ రావాలన్నా, ఒక ఉద్యోగి ఫిక్సేషన్ చేయాలన్నా, ఒక జేఈకి ఏమైనా అరియర్స్ ఇవ్వాలన్నా కూడా ఎంతో ప్రయాసలకు లోనుబడి ఎంతోమందిని వాళ్ళను కలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న నాయకుల్ని కలిసి వారి యొక్క బాధలు పదే పదే చెప్పుకుంటే కానీ ఎప్పటికో కానీ వారు కనికరిస్తే కానీ ఆ తర్వాత కానీ వీరి యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు సమస్యల పరిష్కార దిశగా ఉండటం లేదు. అయితే ఆ బానిసత్వ సంఖ్యలను తెంచుకొని ఈరోజు ఏపీజీఈలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంత వందలాది మంది చేరటం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. వారు చేరిన, వారు మా మీద పెట్టిన నమ్మకంతో ఇక్కడ చేరిన సందర్భంగా వాళ్ళకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకి మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీరు నిలబడండి,
మీ ఎనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఖచ్చితంగా నిలబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా మేము వారికి హామీ ఇస్తున్నాం. అట్లాగే సమస్య ఇక్కడ పరిష్కారం కాకపోతే మన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు జిఆర్ ఆస్కర్రావు గారు దృష్టికి వెళ్ళి మన సమస్యను పరిష్కరించే దిశగా ఖచ్చితంగా పయనిస్తామని ఈ సందర్భంగా వారికి సంఘంలో చేరిన ప్రతి ఉద్యోగ సోదర సోదరులకి మేము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఎన్జీఓ సంఘంలో పనిచేసి వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయి వాళ్ళ బానిసత్వాన్ని భరించలేక ఈరోజు బానిస సంఖ్యల్ని తెంచుకొని ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ సర్కిల్లోని ఉద్యోగులు ఎన్టీపీ ప్రసన్న గారి నాయకత్వంలో వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చేరటం జరిగింది. వారికి మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్రీనివాసులు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అయితే మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మా జరుగుతున్నటువంటి ఉద్యోగ సమస్యల మీద అన్యాయాల మీద ఏపీ ఎన్జీఓ సంఘం నుంచి మేము బయటకు రావడం జరిగింది ఇవాళ. అయితే మాకు గవర్నమెంట్ ఉద్యోగ సంఘాల వారు మాకు ఎంతో న్యాయం చేస్తారని మేము ఆ నమ్మకంతో వచ్చాము. పైన ఉన్న గవర్నమెంట్ ఏదైనా సరే సంఘాల కోసం పోరాటంలో వాళ్ళు తమ వంతు ప్రయత్నం చేసి మాకు ఉద్యోగస్తులు మొత్తాన్ని కూడా ఆ స్టేట్లో ఉన్న ప్రతి నిమిషం కూడా సూర్యనారాయణ బాబు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మాకు ఎంతో మేలు జరుగుతున్న నమ్మకంతో మేము ఈ అసోసియేషన్లో చేరటం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మరి నా సహ ఉద్యోగులు కానీ నేను అధికారిగా ఉన్నప్పుడు కానీ వారి యొక్క బానిసత్వం అంటే వారి యొక్క పనులను చేయటంలో మరి సంఘమే ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి మన సంఘ నాయకులే ఇబ్బందులు ఏర్పాటు చేసి వారిని ఆటంకాలు కలిగించి మరి పై అధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతున్నప్పుడు మరి గతంలో ఉన్న మన ఇరిగేషన్ ఎన్జిఓస్లో కానీ మామూలుగా ఏపీ ఎన్జిఓస్లో కానీ ఉన్న సోదరులందరూ కూడా విసుగుతో వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మరి గవర్నమెంట్ ఉద్యోగుల సంఘంలో మరి తగు న్యాయం చేస్తారని ఈరోజు అందరూ ఈ సంఘంలోకి రావడం మా అందరినీ మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి వరకుమార్ అన్న సాదరంగా ఆహ్వానించి మా యొక్క బాధలను వారితో పంచుకున్నప్పుడు వారికి మాకు అండగా ఉంటామని తెలియపరిచినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.